సో అది పార్ట్ త్రీ గురించి చెప్తున్నాను కదా, సో మధ్యలో జర డిస్టర్బెన్స్ వచ్చింది కదా. సో దాని తర్వాత షూట్లో చాలా లేట్ అయిపోతుంది. నైట్ లాస్ట్ టైం అయితే 12 o'clock అయింది. క్యాబ్లో జర భయం వేసింది. ఈరోజు కూడా అట్లనే లేట్ అయ్యా. నైట్లో అమ్మాయిలకి సెక్యూరిటీ కావాలి. సో పార్ట్ త్రీ చెప్తా ఉన్నాను కదా, లైక్ సో వెంకటేష్ తర్వాత ఆ తర్వాత పబ్లో ఒకడు పర్సన్ అనేది డీజే లక్కి అని చెప్పేసి వేరే నా ఫ్రెండ్ త్రూ పర్సన్ అనేది ఆ రోజు పబ్కి ఫస్ట్ టైం వెళ్ళడం. ఆ రోజే వాడు ఆ తర్వాత వాడు మాట్లాడాడు, తర్వాత వేరే పబ్లో ప్లే చేస్తున్నాడు, నాకు రమ్మన్నాడు, చాలా బాగా చూసుకున్నాడు, మంచిగా నాతో పాటు ఇంటికి వచ్చాడు, మీట్ అయ్యాడు. ఆ తర్వాత వాడికి కంటిన్యూ ఫోన్ వస్తుంది, చూస్తే తర్వాత తెలీదు, తర్వాత తెలిసిన అది వాళ్ళ వైఫ్ అని. అదేంటి అంటే నాకు ఇష్టం లేకుండా చేశారు అది ఇది తొక్క తోలిక, అందరూ పెళ్ళని మొగుళ్ళు లవర్కి చెప్పే మాట్లాడే కదా. అట్లా చెప్తుంటే ఇంకా దాని తర్వాత ఇంకా అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత తర్వాత తెలిసిన వాడికి కూతురు కూడా ఉన్నాను. అదేంటి అంటే ఇంకా వాడు ఏదో చెప్తున్నాడు ఇట్లానే అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఇంకా అలాగ కొన్ని రోజులు ఉండి వాడు వాడితో పాటు ఇంకో బక్క ఫ్రెండ్ వాడికి. ఇంకా కొన్ని రోజులు ఉన్న తర్వాత వాడు ఇంకా నేను లవ్ నేను వాడికి లవ్ చేసిన, నేను వాడికి లవ్ చేయలేదు, వాడు లవ్ చెప్పాడు కానీ నేను ఇంకా వాడికి లవ్ చేయలేదు, ఆల్రెడీ మ్యారీడ్ పాప ఉంది కదా, జస్ట్ ఫ్రెండ్స్. అయితే వాడు ఒకరోజు చేతికి ఇంత పెద్ద కట్టు కట్టుకుని వచ్చిండు. ఏంటి చేతికి కట్టు అంటేనేమో నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి నేను చేయి కోసుకును అన్నాడు. అమ్మో నువ్వు చెయ్యి ఎందుకు కోసుకున్నావు ఏంటి అంటే హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకున్నానంటే ఇంకా నేను సరే అని చెప్పేసి లవ్ యాక్సెప్ట్ చేసిన. తర్వాత చూస్తే చేతికి ఏం లేదు, కట్టులేదు, ఏం లేదు, ఊరికే వాడు కట్టు కట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళాక తీసేస్తున్నాను అంటే వాడు చెక్ చేసాడు. సరేలే లవ్ చెప్తానికే కదా అనుకున్నా. ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా అట్లా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇంకా వాడు బాగా తాగడం, మందు తాగడము, ఇంకా వాడికి షూస్ లేవు, బట్టలు లేవు, సాక్స్ లేవు, అండర్వేర్ లేవు, ఏం లేవు. ఇంకా నేను వాడికి మొత్తం షాపింగ్ ఏ టు జెడ్ ఖర్చుతో సహా డ్రెస్సులతో సహా అన్నీ 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 ఏ టు జెడ్ మొత్తం షాపింగ్ చేయించి మళ్ళీ రోజు వాడికి మందు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి మందు తాగిపించి తర్వాత ఇంకా వాడు గొడవ, నీ బ్యాంక్ బుక్లు ఇవ్వు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఇవ్వు, నాకు ఇన్ని డబ్బులు కావాలి, నాకు అన్ని డబ్బులు కావాలంటే ఇచ్చినా 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 ఇచ్చినా. ఇంకా తర్వాత ప్రతిదానికి గొడవ పడ్డము, పప్పులు అందరి ముందు కొట్టడము, ఇంటి దగ్గర కొట్టడము, నా పిల్లుని అన్నింటినీ కాలుతో తన్నడం, ఇట్లా చాలా టార్చర్ పెడుతూ ఉండే. అయితే కూడా లవ్ చేసినామన్న ఒక్క రీజన్ మీద అన్నీ భరిస్తూ ఉండే నేను. ఇంకా అలా ఉన్న తర్వాత ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది. నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కూడా చెప్పారు, ఏంటి వాడు నిన్ను చాలా యూజ్ అంతా చేసుకుంటున్నాడు, ఎందుకు నువ్వు వాడికంత ఏదో తను వదిలిపడేసే వాడి దగ్గర కేసు పెట్టా అది ఇదంటే లేదులే అనేసి. ఆ తర్వాత మళ్ళీ 2 lakhs తీసుకున్నాడు. ఇంకా అట్లా గొడవలు గొడవలు గోలు గోలు అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ నన్ను గోవా తీసుకెళ్ళి ఇట్లా. అయితే నేను అంటాను అన్ని నన్ను ఎందుకు అడుగుతావు, మీ ఆవిడని అడుగు, డబ్బులు అవసరం ఉంటే మీ నాన్న అడుగు, మీ అమ్మని అడుగు, అంటే నువ్వే ఇవ్వాలి, వాళ్ళందరూ మంచోళ్ళు, నువ్వే చెడ్డదాను అని చెప్పేసి అట్లా మళ్ళీ గోవా గోవా అంటే మళ్ళీ గోవా తీసుకెళ్ళాను వాడిని వాడి ఫ్రెండ్ని. మళ్ళీ అక్కడ కూడా గొడవ గోల తాగేసి గొడవ గొడవ. ఇంకా మళ్ళీ ఏమో నేనేమో అక్కడ వాడి పేరు రాపించుకున్నా, వాడు తాగేసి ఉన్నాడు, పేరు రాపించుకున్నాడు. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము, వచ్చేసి ఇంకా మళ్ళీ కొట్టడం, నీ పేరు నా చేతి మీద అంటే టెంపరీ టాటూ జస్ట్, ఇది ఎలా పోతుంది ఇంటికి వెళ్తే మళ్ళీ మా వైఫ్ చూసి గొడవ పడుతుంది అది ఇది అని చెప్పి దానికి నిమ్మకాయ తగ్గుద్ది అది ఇది చాలా చాలా గొడవ చేసి ఇంకా కొట్టడం 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 కొట్టడం. మళ్ళీ వాడు ఫోన్లు బంద్ చేసుకుంటాడు, వాడి ఫోన్ కోసం నేను ఎదురు చూడడం, ఏడవడం ఏడవడం. ఈవెన్ నేను విజయవాడ వెళ్తే కూడా అసలు నేను హ్యాపీగా ఉండలేకపోయేదాన్ని. షూటింగ్ వాళ్ళకి కూడా నేను వాడి ఫొటోస్ ఇచ్చి వాడికి షూటింగ్ ఉంటాయని చెప్పను అన్నా. అట్లనే ప్రతి పబ్లో నేను తెలుసు కాబట్టి నేను మాట్లాడి వాడికి డీజే ఇప్పించడం, వాడికి ఫ్లవర్ బుకే ఇచ్చి వాడికి 50,000 ఇస్తే జస్ట్ మొక్కను చూస్తాడు అంతే, మళ్ళీ నేను పార్టీలోకి రాకూడదు, రిటర్న్ నేను వెళ్ళిపోదు. అట్లా చాలా 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 టార్చర్, డబ్బుల కోసం వాడు నన్ను యూజ్ చేసుకుంటున్నాడని తెలిసి కూడా లవ్ అన్న ఒక్క మాటతోటి వాడు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఇట్లా అట్లా జరిగిన తర్వాత
ఇంకా తర్వాత మళ్ళా మనీ తీసుకుని ఇంకా కథం ఇంకా మాట్లాడడం మానేశాడు వాడి ఇల్లు నాకు తెలీదు తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చూపిస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది పాప ఉంది నువ్వు మాట్లాడొద్దు అని చెప్పారు మళ్ళీ వాళ్ళ వైఫ్కి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఇక్కడ వీడు ఇక్కడ పనిచేస్తున్నాడు అక్కడ పనిచేస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ వైఫ్కి కాల్ చేసి మాట్లాడి మళ్ళీ తర్వాత ఇట్లానే గొడవలు గొడవలు అవుతుంటే మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ వచ్చి ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారు అందరూ పెళ్ళంతో ఉండు సరే పెళ్ళంతో ఉండు మరి ఇన్ని రోజులు నాకు జరిగిన అన్యాయం ఏంటి మళ్ళీ నాకు ఇలా ఎందుకు చీట్ చేశాడు ఇదంతా ఏంటి అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇట్లానే చాలా అయిన తర్వాత ఇక మా ఇంట్లో మా మమ్మీ ఏంటంటే ఇట్లా అయితే ఇట్లా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సిందే అది ఇది అని చెప్పేసి ఇంక వాళ్ళు వెళ్ళి కేసు పెట్టి ఇంకా పోలీసు వాళ్ళు మొత్తం చేస్తే అవును నిజమే వీడు ఆహా కాదు అది కూడా కేసు పెట్టలేదు ఒకరోజు ఏమైందంటే పబ్ దగ్గర ఉన్నప్పుడు వాడు వచ్చాడు పబ్ దగ్గరికి వస్తే వేరే మా ఫ్రెండ్ వాళ్ళు వాడిని అడిగారనమాట ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసావు డబ్బులు రిటర్న్ అంటే వాడేం చేసిండు పంజాగుట్ట స్టేషన్కి వెళ్ళి అవును నేను ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాను కానీ వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను గట్టిగా అడిగారు అంటే వాడే ఒప్పుకున్నాడు కదా డబ్బులు తీసుకున్నాను అని చెప్పేసి ఇంకా ఆయన ప్రూఫ్ ఇక సరే అని చెప్పేసి ఇంకా స్టేషన్లో కేసు పెడితే వాడిని తీసుకొచ్చారు ఇంకా మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆవిడని కూడా తిట్టారు డబ్బుల కోసం ఇట్లా వేరే అమ్మాయి వెనకాల పడి తిరుగుతున్నాడు కదా నీకు వదిలేస్తాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఆయన ఇలా ఏంటి అని చెప్పేసి ఆడి ముఖం కూడా నేను చూడలే నాకు అంత అసహ్యం వేసింది ఎందుకంటే అంత టార్చర్ అనుభవించాను నేను వాడి వల్ల ఆ తర్వాత ఇంకా మనీ మొత్తం లేవు అనేసి కొన్ని ఇచ్చారు అప్పటికి ఇంకా చాలా ఖర్చు పెట్టా డబ్బులంతా మొత్తం నాశనం అయిపోయింది మనశ్శాంతి లేదు యూజన్ త్రో చాలా 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 బాధపడ్డా అది అయిపోయిన తర్వాత ఇంకా ట్రాజడీలోంచి బయటకు రాలేపోయా ఇప్పుడు ఉన్న పలంగా సడన్గా అక్కడ బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉండడమే మంచిది ఆ టైంలో ఎందుకంటే వాళ్ళ టార్చర్ ఇది అలా ఉండొచ్చు మళ్ళీ మధ్యలో ఎవడో వచ్చాడు వేరే వాడు వాడి పేరు కూడా నాకు గుర్తులేదు సో వాడు వచ్చాడు వాడు అట్లనే లవ్వు పువ్వు పువ్వు అనేసి అన్నాడు వద్దరా బాబు అంటే సరే మాట్లాడి మళ్ళీ అన్ని రకాలుగా కలవడం అదంతా చేయడం అక్కడెక్కడో నాగోల దగ్గర ఉండే వాడు అక్కడికి రమ్మని చెప్తే నేను అక్కడికి వెళ్ళడము వాడు పని అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఎట్లా ఉండగా ఒకరోజు పని అయిపోయింది వాడు పడుకున్న తర్వాత వాడికి ఫోన్ వస్తుంది అనమాట ఫోన్ వస్తుంటే ఎవరు అమ్మాయి మాట్లాడుతుంది ఎవరు అంటే నువ్వెవరు అంటే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది నువ్వెవరు మాట్లాడుతున్నావు అంటే వీడు నాన్న ఇక్కడ మెయింటైన్ చేస్తూ నాకు తెలియకుండా మళ్ళీ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి ఏం చెప్తుంది నువ్వే వదిలేసే అమ్మో ఒక అబ్బాయి కోసం అమ్మాయిలు ఇట్లా కొట్టుకుంటారు ఏంటి ఇట్లా చేసావంటే అది కాదు ఇది కాదు నాకు నువ్వే ఇష్టం ఏదో ఇంకా అట్లట్లా ఏ వాడు కూడా మోసం చేసిండు ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు పప్పులో వేరే అమ్మాయికి మళ్ళీ వీళ్ళిద్దరూ ఉండి మళ్ళీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయ్యి ఇట్లా చాలా చాలా జరిగినాయి అయితే మళ్ళీ వాడు అంటున్నాడు నన్ను ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయితే నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తే బాగోదంటే అరే నువ్వెవడో అసలు ఎప్పుడో వదిలేసినా నువ్వెవడో మళ్ళీ ఆ అమ్మాయికి సపోర్ట్ అదంతా నాకు సంబంధం నాకు అన్యాయం జరిగితేనే నేను లెక్ తీసుకునే ఎవరితో గురించి నేను ఎందుకు ఫైట్ చేస్తాను అనేసి ఇక అట్లా అయిపోయింది ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా అట్లా ఉన్నాక ఏమైందంటే ఇంకా మళ్ళీ అట్లా ఉన్న తర్వాత ఇట్లా అవుతా ఉంది ఇంకా ఏం అర్థం కావట్లా ఇంకా ఆ తర్వాత మళ్ళా ఒక్క నిమిషం